అత్తయ్య గారి ఇల్లు హోమ్ టూర్ చేద్దాం. సావిత్రి గారు ఇలా వెళ్తే ఇది ఇంటి ముందు తులసి కోట, కొన్ని చెట్లు, పెద్ద మందార చెట్టు ఉంది ఇక్కడ. ఈ మందార పూలే అన్ని దేవుడికి సరి. చిన్న పింక్ మందారం కూడా వచ్చింది ఇంకొక రోజు. మేము ఇల్లు కట్టుకున్నప్పుడు ది స్టేర్స్ వాజ్ సో ఫేమస్, ఇట్లా కర్వ్లో కట్టించుకోవాలని కట్టించుకున్నాం. అయితే మా అత్తయ్య పూజ చేసే తులసి కోట ఉంది, మరువం చెట్టు, మనీ ప్లాంట్. ఇట్లా లోపలికి వస్తే మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, సాయిబాబా, సోఫాలు, దివాన్. మళ్ళీ ఇక్కడ మేము పెద్దగా ఉన్నప్పుడు ఫోటో, ఉన్నప్పుడు ఫోటో తిన్నారు బాబా. ఇట్లా వస్తే మా అత్తయ్య గారి పూజ గది. ఈ మందార పూలన్నీ మా చెట్టువే, చైర్స్ ఉన్నాయి మా అత్త. సో ఎప్పుడు చైర్స్ రెడీగా ఉంటాయి. ఒక డైనింగ్ టేబుల్ కోసం వెయిట్ చేస్తున్నాం, రెడీ అవుతుంది. చిన్న చిట్టి డైనింగ్ టేబుల్. టుమారో వాషింగ్ వాటర్కి చిన్న క్విక్ టూర్ ఆఫ్ కిచెన్. తాతయ్య వాళ్ళు క్రాకరీ యూనిట్ ఉంది. చిన్న వినాయకుడు టీవీ యూనిట్ ఉంది. ఇవన్నీ చిన్నారి వాళ్ళందరూ చిన్నగా ఉన్నప్పుడు బొమ్మలు గుర్తుగా ఇక్కడ ఉన్నాయి. లాఫింగ్ బుద్ధ కూడా ఉన్నాడు. చిన్న టూ బెడ్రూమ్స్ ఉన్నాయి. చిన్న బెడ్రూమ్లో బెడ్ బోర్డ్స్ చేశారు, అక్కడ బీరువా ఉంది. దిస్ ఇటు బయట డోర్. అత్తయ్య వాళ్ళు ఇక్కడ కబోర్డ్ చేయించారు. పిల్లలందరూ ఈ మంచమే యూజ్ చేశారు. సో ఇట్లా క్లోజ్ చేస్తే యు డోంట్ ఈవెన్ సీ దట్ దేర్ ఇస్ అ డోర్ దేర్. వచ్చినప్పుడు మా లగేజ్ అంతా ఇందులో పెట్టేస్తాం. సో ఏ సూట్ కేసులు ఏం కాదు. ఇందులో కూడా ఒక ఏసీ ఉంది. ఇంకో బెడ్రూమ్, ఇక్కడ మంచం, అటాచ్ టాయిలెట్ ఉంది, అద్దం. మళ్ళీ అంతా కబోర్డ్ వర్క్ చేయించారు. ఇక్కడ ఒక చిన్న బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి యూనిట్ ఉంది. ఎక్సర్సైజ్ మెషిన్ చిన్నది. అన్ని బట్టలు కూడా. ఒక టాయిలెట్, ఒక సింక్ ఉంది. పెద్ద కరివేపాకు చెట్టు, మల్లె చెట్టు, పందారం చెట్టు, కాంబరం చెట్టు, చుక్క మల్లె చెట్టు కూడా ఉంది. దట్స్ ఆల్ ద హోమ్ టూర్.